మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఆగిపోయిన టిఆర్ఎస్ కీలకం కానున్న ఎంఐఎం. మేయర్ బరిలో సింధు ఆదర్శ్ రెడ్డి ప్రగతి భవన్ కు రావాలని ఆహ్వానం. గ్రేటర్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 50 స్థానాల్లో కమల వికాసం. పాత బస్తీలో పట్టు నిలబెట్టుకున్న ఎంఐఎం 42 స్థానాల్లో మజ్లీస్ విజయం. కాంగ్రెస్ కు తప్పని పరాభవం, కేవలం 2 సీట్లకే పరిమితమైన వందేళ్ల పార్టీ. ఈసీకి హైకోర్టు షాక్, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న సర్క్యులర్ సస్పెండ్. ఉత్తర్వులు కొట్టివేతపై మళ్లీ కోర్టుకు ఈసీ, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు. ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి, ఈసీ టీఆర్ఎస్ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారన్న బండి సంజయ్. తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, 24 గంటల్లో 631 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి. ఎల్లో మీడియాపై జగన్ ఫైర్, చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చురకలు. ఏపీలో ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, సస్పెన్షన్లు. పెన్షన్లు 3000కు పెంచడంపై అసెంబ్లీలో జగన్ క్లారిటీ, 2023 జూలై 8 నాటికి చెప్పిన మాట నిలబెట్టుకుంటామని హామీ. ఉపాధి హామీ నిధులపై అసెంబ్లీలో టీడీపీ నిరసన, 2500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఏపీలో 5వ రోజు కొనసాగిన సస్పెన్షన్ల పర్వం, 10 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్. సభలో ప్రతిపక్షం తీరు అత్యంత హేయం, ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన రోజు నిద్ర కూడా పట్టడం లేదన్న స్పీకర్. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు సిద్ధం, పెన్షన్లపై సీఎం తప్పుడు ప్రచారం ఇచ్చారన్న టీడీపీ. చిత్తూరు జిల్లాలో జనసేనాని పర్యటన, పవన్ ను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు. వైసీపీ శ్రేణులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, దమ్ముంటే తన పర్యటనను అడ్డుకోవాలని సవాల్. రహదారులు అధ్వానంపై రేపు ఏపీలో బీజేపీ ఆందోళనలు, బీజేపీ శ్రేణులు అభిమానులకు. గవర్నర్ గారు కాపాడండి, మున్సఫ్ ట్రస్టుపై హరిచందన్ కు ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీల లేఖ. అమరావతి రైతులకు చంద్రబాబు సంఘీభావం, దీక్షా శిబిరాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేత. అమరావతిని మార్చడం లేదు, కానీ మరో 2 రోజులు చేర్చామని మంత్రి అనిల్ వివరణ. నేనేం తప్పు చేయలేదు, ఎన్నిసార్లైనా విచారణకు వస్తానన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. రాజధాని దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్తత, కొడాలి నాని దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు. ప్రేమ మోజులో పడి యువత పెడదోవ పడుతోంది, క్లాసులో పెళ్లి ఘటన చూసి షాక్ అయ్యానన్న వాసిరెడ్డి పద్మ. కోవిడ్పై మోడీ నేతృత్వంలో అఖిలపక్షం భేటీ, ఇప్పటికైనా వ్యాక్సిన్ వివరాలు చెప్పాలని రాహుల్ డిమాండ్. మరికొద్ది వారాల్లో వ్యాక్సిన్ రెడీ, అఖిలపక్ష సమావేశంలో గుడ్ న్యూస్ చెప్పిన మోడీ.
అమెరికాలో కరోనా మహావిలయం. ఒక్కరోజులో 3000కు పైగా మరణాలు. పిన్ లేకుండా 5000 వరకు లావాదేవీలు జనవరి నుంచి అమలు చేస్తామన్న ఆర్బీఐ. మార్కెట్లకు ఆర్బీఐ జోష్, తొలిసారి 45,000 మార్కుని దాటడం విశేషం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.